ప్రియులారా, మరొక్కసారి అవనస్తులారా, మీకు రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను. దయచేసి ప్లీజ్ దేవుని మాట వినండి. అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది. అల్లరి చిల్లర తిరుగులు మానేయండి, అల్లరి చిల్లర ఆటలు మానేయండి. ఏసయ్య పాదాలు పట్టుకోండి. పొరపాట్లు తప్పిదాలు ఏమున్నా ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి, విడిచిపెట్టండి. తాకులాటలు మానేయండి, తిరుగులాటలు మానేయండి. ఆయన రాకడ కొరకు చూద్దాం, ఆయన పిలుపు కొరకు ఎదురు చూద్దాం. ఎప్పుడు ఎవరికి ఎలాంటి మరణాలు వస్తున్నాయో సంభవిస్తున్నాయో తెలియట్లేదు. ప్రతి ఉదయకాలం నేను లెగగానే నా గుండె దడతో స్టార్ట్ అవుతుంది. లెగడం నాకు ఫోన్లు వస్తున్నాయి, పలానోలు చనిపోయినారు, పలానోలు బాగాలేదు, పలానోలు హాస్పిటల్ అడ్మిట్ అయినారని. ఇప్పటికైనా రక్షణ మనం పొందుకోకపోతే, ఇప్పటికైనా మారు మనసు మనం పొందకపోతే, ఉగ్రతలో నుండి ఎవరు మనల్ని తప్పించలేరు. బ్రతికే కొన్ని దినాలైనా దేవుని కొరకు వైరాగ్యం కలిగి బ్రతుకుతాం. బ్రతికే కొన్ని దినాలైనా ప్రభు కొరకు ఒక అద్భుతమైన సేవ చేద్దాం.